హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పురుషోత్తం గంధం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దట్టమైన అడవిలోకి వచ్చున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని మూలికలు సేకరించేదానికి వచ్చినాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ మగసిరి గడ్డలో చెట్టు కనిపించింది. ఫ్రెండ్స్, ఆ చెట్ని గడ్డలోడి చెట్ని గడ్డలు ఎలా ఉంటుందో చూపిస్తాను. దాన్ని ఎట్లా వాడాలనేది చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ మగసిరి చెట్టు గడ్డల చెట్టు ఎట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ మగసిరి. ఆడసిరి మళ్ళీ వేరే. ఫ్రెండ్స్, ఆడసిరి అనేది సన్న ఆకులు వచ్చి ఉంటుంది, అది కొంచెం నలుపులో ఉంటుంది, అది ఆడసిరి. తెల్లగా ఉండి ఈ విధంగా ఎమ్మాకులుగా ఉంటే ఇది మగసిరి. రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆడది మగవాళ్ళకి ఇచ్చే, మగవాళ్ళు ఆడదాళ్ళకి ఇస్తే పనిచేయవు. ఎవరిది వాళ్ళు తింటేనే పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మగసిరి గడ్డల చెట్టు. ఇప్పుడు గడ్డలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. కొంచెం పెద్ద గడ్డలుగా ఉంటాయి ముదురు గడ్డలు. గో ఫ్రెండ్స్, ఇది మగసిరి గడ్డలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గడ్డలు. ఫ్రెండ్స్, ఈ గడ్డలు తీసుకొని పాలల్లో శుద్ధి చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం కాంచి శుద్ధి చేసుకొని ఎండబెట్టి నల్లగా చూర్ణం చేసుకొని ఆడసేరి. దీంట్లో ఆడవాళ్ళకి ఈతగడ్డ, మగలంగ చెక్క, రత్న పురుష, పెన్నేరు గడ్డ, జాజికాయ, ఇవన్నీ మిక్స్ చేసుకొని దంచుకొని చూర్ణం చేసుకొని గాన రోజుకు ఒక్కొక్క టీ స్పూన్ లెక్కన పాలలో కలుపుకొని తాగితే మగవారికి వీర్యవృద్ధి, శుక్రకాణాలు లక్షలు ఉత్పత్తి అవుతాయి, నరాల బలానికి, నడుము సత్తువకి ఎక్సలెంట్గా 100% రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని వాడండి. ఏడన్నా ఉరికిన దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించుకునైనా వాడుకోండి. 100% మగతనాన్ని అమాంతంగా పెంచే చెట్టే మగసిరి గడ్డ. పేరులోనే ఉన్నది ఫ్రెండ్స్, ఈ గడ్డలు పవర్ ఏందనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ మగసిరి గడ్డలో మగసిరి గడ్డల ఆకు ఆకు. ఇది ముదిరి వేవుగా, ఇదిగా అదొక వాసనగా, ఎగురు వాసనగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆకు ఇట్లా చూసుకొని గుర్తుపట్టి తెచ్చుకొని వాడుకోండి ఫ్రెండ్స్. మగసిరి గడ్డల చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఉంటుంది. ఇది వేరే వాళ్ళు అడిగితే ఇంకా కన్నే కనిపించింది అడవులు అనేసి తీసుకొచ్చి చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆరబెట్టేదానికి అన్నిటికీ ఓకే ఫ్రెండ్స్. చూడండి, ఇది మీకు కానీ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చూపిస్తాను ఫ్రెండ్స్.